తిరుపతిలో టీడీపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ఎడ్ల బండిపై మోటార్ సైకిల్ను ఉంచి రోడ్డుపై లాగుతూ నినాదాలు చేశారు. పెంచిన ధరలు నియంత్రించడంలో జగన్ రెడ్డి విఫల ప్రభుత్వం విఫలమయ్యారంటూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శించారు. చేతకాని పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. తిరుపతిలో టీడీపీ నేతలు చేతిలో జెండాలు ప్లకార్డులతో వినూత్న నిరసన చేస్తూ రోడ్డు బాట పట్టారు. ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా కూడా ఒక అరాచక పరిపాలన ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నటువంటి ఈ పరిపాలనకి మరి బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారము మేము ఈ రోజున తిరుపతి నగరంలో నగర కమిటీ సభ్యులు అదేవిధంగా జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడైనటువంటి నరసింహారావు గారు, ఇంగవాడి సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ఇక్కడ సభ్యులంతా కూడా కలిసి ఇంకా పార్లమెంట్ అధ్యక్షులు, మహిళా పార్లమెంట్ అధ్యక్షులు, అదేవిధంగా సుందరామయ్య కార్పొరేటర్ ఆస్తి గారు, అదేవిధంగా బాబు అదేవిధంగా మరి టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని వినూత్నంగా మరి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కూడా చేయడం జరుగుతుంది. దీనికి చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఎప్పుడూ ఉంటుంది. ప్రజల కోసం కావాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉద్యమం చేస్తూనే ఉంటుంది. ఈ అరాచక పాలనలో మరి రోజున పెట్రోల్ ధరలు తగ్గాయి, పెట్రోల్ ధరలు ఎక్కాయి, అదేవిధంగా అన్ని వస్తువులు కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ రోజున ధరలు పెరిగి ప్రతి సామాన్య మానవుడు కూడా జీవించలేని విధంగా 2 కోట్లైనా కనీసం బోల్ చేసే విధంగా లేనటువంటి ఈ ప్రభుత్వం. ఈరోజు గతంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, తెలుగుదేశం పేరులో చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో తక్కువ ధరలకు ఇస్తున్న పెట్రోలు ఇదేం రాజ్యం ఎన్నో సందర్భాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తే ప్రతి ఒక నూనె ప్యాకెట్ పైన 70 రూపాయల నుంచి 200 అందుకుంది. ఆ రోజు 70 రూపాయల నుంచి ఈరోజు 100-110 రూపాయల పెట్రోల్ అందుకు ఎన్నిసార్లు పెట్రోల్ బదులు పెంచుతున్నారని కూడా మీకు అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఇకనైనా పేదల నుంచి ఈ కరోనా బాధ్యత నుంచి ప్రజలు బతుకోవచ్చు, రామచంద్రరావు బతికే పరిస్థితుల్లో ఇలాంటి నిత్యావసర ధరలు పెంచడం, పెట్రోల్ పెంచడం, నిత్యావసరాలు పెంచడం, అదేవిధంగా ఛార్జీలు పెంచడం, కనీసం ఇంటి చెత్త కూడా ఈరోజు దానికి ట్యాక్స్ పెంచడం అనేది ఎంత దారుణం అనేది కూడా బాధపడుతున్నాం. ఇంటి పన్ను కాకుండా చెత్త పన్ను కూడా వేయడం అనేది ఇది చాలా బాధాకరం. ఇంకో పక్క చూస్తే ఇసుక పైన మాఫియా, ఇసుక దొరకట్లేదు, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలా అన్ని విధాలు ఈరోజు మనం చూస్తుంటే ధరలు నిత్యావసరాలు ఉంటున్నాయి. ఒక పక్క కరోనాకు బాధపడుతున్న ప్రజల్లో ఈరోజు ఇంత సంక్షోభం ఉండేటప్పుడు మన ముఖ్యమంత్రి గారు నిమ్మక నిరీతం ఉండడం ఎంతవరకు సంబంధం చేసామని అడుగుతున్నా. ఇకనైనా ప్రజలను గుర్తించి ఈ రాష్ట్రాన్ని ముందు మంచి మార్గంలో నడిపించాలని, ఆ దేవుడు మంచి జ్ఞానాన్ని కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.